ఏం చేస్తుంటారు పెద్దలు మీరు? మేము వ్యవసాయం చేస్తాం, పాలం పోతుంది. పాలంతోనే? పాలంతో. యాదవులు? యాదవులు. ఓకే. ఏమైనా బెనిఫిట్స్ వచ్చినాయా మీకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? బెనిఫిట్ వచ్చింది సార్ మాకు. ఫస్ట్ గోర్లలో వీళ్ళతో ఒకటి ఇచ్చారు, ఇప్పుడు రెండో విడతకి అందరికీ ఇస్తుంది. మళ్ళా ఇంటింటికి మిషన్ బాగా వాటర్ వస్తున్నాయి, ప్రతిదానికి వస్తున్నాయి, అన్నింటికి వస్తూనే ఉన్నాయి. రైతు బంధు వస్తుంది, పింఛన్ వస్తుంది, అన్నిటికీ మన రైతు బీమా వస్తుంది, కళ్యాణ లక్ష్మి వస్తుంది, ప్రతి ఒక్కటి వస్తుంది. కేసీఆర్ బంధు వస్తున్నాయి. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే బాలరాజు గారు అందుబాటులో ఉంటారా? ఆయన డెవలప్మెంట్ చేస్తారు ఇక్కడ? అందుబాటులో ఉంటాడు, అన్నిటికీ డెవలప్ చేస్తుండు. పిలిస్తే ఏ ఆపద అయినా కానీ ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తాడు, వస్తాడు, ఆపద అయితే ఆదుకుంటాడు, అది మాత్రం ఖచ్చితంగా వస్తుండు. ఇంకా మిగతా పార్టీలు ఉన్నాయి కదా, కాంగ్రెస్ బీజేపీ, ఆ పార్టీలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ పాదయాత్ర చేస్తుంది నియోజకవర్గంలో, ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది ఈసారి? ఏమైనా వచ్చే ఎన్నికలు ఏమైనా మార్పులు జరుగుతాయంటారు? ఏముండదు సార్, ఏముండదు. మళ్ళీ 100% బాలరాజు సారే గెలుస్తుంది. ఇలా ఒక్క ఆయన విన్ అవుతాడు. ఇలాన్ని కలప అది లేనిపోయిన మాటలు చెప్పిపోయేది కానీ పనులు చేసేది ఏమి ఉండదు. వాళ్ళు బాలరాజు సార్ తప్ప వేరే వాళ్ళు ఎవరు రారు, ఆయన్నే అందుబాటులో ఉంటాడు. ఓకే. అంటే మన కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది కదా, ఊపు ఉంది ఇక్కడ కూడా వస్తా అంటున్నారు కదా? ఇక్కడ ఏమి ఉండదు సార్, అది అక్కడ కర్ణాటక కానీ ఇక్కడ ఏమీ ఉండదు. కర్ణాటక వాళ్ళ సరే గెలుస్తాయి ఒక్క. కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అంటే ఇప్పుడు చూస్తే మన తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, అయినా ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. సో ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ అచ్చంపేట నియోజకవర్గంలో ఏమైనా డెవలప్మెంట్ జరిగాయా? మీకు ప్రత్యేకించి మీరు ఎలాంటి లబ్ధి పొందినారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? అభివృద్ధి గురించి ప్రత్యేకించి చెప్పకూడదు, ఎందుకంటే అభివృద్ధి అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఈరోజు ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారంటే తెలంగాణ సాధించి చావో రేవో అన్నట్లు కేసీఆర్ గారు పోరాడి ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక పాత్ర ఆయనది. ఈరోజు ఆయన వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి గుండెల్లో ఆనందంతో కడుపు నిండా భోజనం చేయడం, కడుపుతో పాటు ఈరోజు కేసీఆర్ గారు చేసిన ప్రతి ఒక్క అభివృద్ధి, గత పాలకులు ఎవరు చేయనంత అభివృద్ధి ఈ 10 సంవత్సరాలలో తెలంగాణ అభివృద్ధి పదంలో ముందడుగు వేసిందని నేను చెప్తున్నా, ఘంటా పదంగా చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే బాలరాజు గారి పనితీరు ఎట్లా ఉంది నియోజకవర్గం? బాలరాజు సార్ గారి పని గురించి మనం మాట్లాడుకోవడం ఆశాస్పదం, ఎందుకంటే సారు ప్రతి నిమిషం ప్రతి ఒక్క కార్యకర్త తన సొంత తమ్ముళ్ళలాగా, ప్రతి ఒక్కరూ అక్క చెల్లెలు అన్నదమ్ముళ్ళుగా, చిన్న సమస్య అయినా సారు ఎమ్మటే వాలిపోవడం జరుగుతుంది. అభివృద్ధి విషయంలో సారు ప్రత్యేకించి ఇక్కడ మాకు నిధులు తక్కువన్నా ఇంకా మళ్ళీ కేసీఆర్ దగ్గరకు పోయి సార్ మా అచ్చంబెడ ప్రాంతం, నల్లమల ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం, ఈ యొక్క ప్రాంతానికి అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. వారు నా గుండెల్లో శిరస్థాయిగా నన్ను ఇప్పటికీ 2 సార్లు గెలిపించారు, మళ్ళీ 3వ సారిగా గెలిపించడానికి రెడీగా ఉన్నానని, మాకు వచ్చే పథకాలను ఇక్కడ అభివృద్ధి విషయంలో కేసీఆర్ గారు పెట్టిన బడ్జెట్ కంటే మళ్ళీ ఎక్స్ట్రా సార్ను అడిగి సార్ దగ్గర ఎక్స్ట్రా బడ్జెట్ అచ్చంపేట కోసమని ప్రత్యేకించి నిధులు తేవడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేస్తుంది ఈ నియోజకవర్గానికి ఎంటర్ అయినటువంటి పరిస్థితి, ఒక బీజేపీ పార్టీ కూడా అదే మేము పుంజుకున్నాం, మేము వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పి ఇద్దరు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, బాలరాజు మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉందని చెప్పి కూడా ప్రచారం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి, నిజంగా అలాంటి వాతావరణం ఈ నియోజకవర్గంలో ఉందా? అచ్చంపేటలో ప్రతిపక్షకులు ఏం చేస్తారంటే ఎట్లా మేము రేపు గెలవం, కానీ గెలవకుండా కానీ మేము గెలుస్తున్నాం, ఈరోజు మేము పాదయాత్ర చేసినాం, పాదయాత్ర చేసి ఆ పాదయాత్రతోటి ఒరిగేది లేదు, సచ్చేది లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఎక్కడో అక్కడెక్కడో గెలిచింది, ఆ గెలిచిన ఊహల్లోనే ఉన్న వాళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ ఆడేంటో పైన బిస్కెట్ చూపించి కింద తిను అన్నట్లుగా వాళ్ళ వ్యవహార శైలి అదే విధంగా ఉంది. పాదయాత్ర చేయడం వల్ల ఒరిగేది లేదు, సచ్చేది లేదు. మళ్ళీ త్రిబుల్ షూటర్ హరీష్ రావు తర్వాత మళ్ళీ త్రిబుల్ షూటర్ మన శ్రీ గువ్వల బాలరాజు, డాక్టర్ గువ్వల బాలరాజు గారు హైడ్రిక్ గెలవబోతున్నారు, అదేవిధంగా మంత్రి కూడా అవుతారు. అయ్యి ఈ యొక్క నియోజకవర్గంలో తాగునీరు కానీ రైతుల విషయంలో సాగునీరు ఉమామేశ్వర రిజర్వ్ ప్రాజెక్టు కానీ కొట్లాడి తెచ్చి ఈరోజు రైతుల కళ్ళల్లో ఒక ఆనందాన్ని నింపిన వ్యక్తి మా గువ్వల బాలరాజు గారు. ప్రతిపక్షాలతోటి ఈడ ఒరిగేది ఏమీ లేదు, ప్రతిపక్షాలు ఇక్కడ ఏమీ అభివృద్ధి చేయలేదు, ఇక్కడ కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, అన్నీ కళ్ళబొల్లి మాటలు. అది ఏం చేస్తుంటారు మీరు? మేము వ్యవసాయం పని చేస్తాం, కూలినాలు పని.
కేసీఆర్ సార్ వచ్చిన కానీ మా చెల్లె వస్తుంది. ఎంత వస్తుందో? 2,000 వస్తుంది. ఓకే. కట్గా కూడా వస్తానే ఉంది ఇప్పటికైతే. కట్గాకుండా వస్తుంది? వస్తుంది. ఒక నెల కూడా కట్గాలే మాకు. ఎప్పుడు కట్గాలి? నెల నెలకు వస్తానే ఉంది. ఓకే. ఇప్పుడు ఆయన నిజంగాకైతే మాకు మంచి ప్రాబ్లం అయితే ఏం లేదు. అంతా మంచిగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే బాలరాజు గారు ఉన్నారు కదా, ఆయన పనితీరు ఎట్లా ఉంది? బాగానే ఉంది. ఎక్కడ అందుబాటులో ఉంటారు? మంచిగా చేస్తున్నాడు. మా వరకు అయితే మంచిగా చేస్తున్నాడు. అవతల విశేషం మాకు తెలియదు. మా వరకు అయితే బాగానే ఉంది. బాగానే చేస్తున్నాడు. బాగానే చేస్తున్నాడు. ఇంకా ఏం అంటే వ్యవసాయం అంటే ఎన్ని ఎకరాలు ఉంది పొలం మీకు? మాకు పొలం లేదు, కూలి నాలుగు పోతారు. కూలి పోతారు? కూలి నాలుగు అంతే. కూలి ఇంతవరకు అమ్మాయిలు పని చేసిన ఈ దెబ్బ తాకిన కానీ ఇంకా కూలి నాలుగు. ఎట్లా తగిలింది దెబ్బ? లారీ నుంచి కింద పడ్డా. ఇప్పుడు ఏం పని చేయలేదు. ఎవరైనా కూలి నాలుగు అయితే పోతా లేకపోతలేదు. ఎవరైనా రాజకీయ నాయకులు సాయం చేసినారా? ఇక సాయం అంటే ఇంకా శేషన్ వాళ్ళు చేస్తారు. అందరు చేస్తారా? ఇంకా శేషన్ వాళ్ళే చేస్తారు. ఉత్తు వాళ్ళు అయితే ఎవరు లేరు కదా సార్. ఇంకా బాలరాజు ఉన్నాడు మాకు అన్నిటికి ముఖ్యమైనది. ఏదైనా ఆయనకే చెప్పుకుంటాం. ఆపతున్నా సాపతున్నా బాలరాజు చెప్పుకుంటాం. ఇంకా ఆయనే చేస్తారు. మాకు మేము రావాలనే లేదు అడిగే. ఒకసారి చెప్పిందంటే దాన్ని ఆయన ఎంక్వైరీ చేస్తారు. ఇంకా అంతకు మించి మేము ఏరే వాళ్ళకి మా ఏరియాలో ఉన్నాడు కాబట్టి ఆయన మాకే సంబంధం. ఏం చేస్తుంటారు? నా పేరు సుంగరి రమణయ్య. తాలూకా అధ్యక్షుని, రజక సేవా సంఘం అధ్యక్షుని. అధ్యక్షుని కాబట్టి మేము గతంలో మాకు కమిటీ ఆలు లేకున్నా బాలరాజు సార్ నుండి సార్ మాకు కమిటీ ఆలు కావాలి, ఈ విధంగా కావాలంటే మొదట 5 లక్షలు ఇచ్చిండు. మళ్ళీ ఆ పని చూసి ఆ పైసలు సరిపోయేటట్లేదు అని చెప్పి మనోరణ అయిన వీళ్ళందరూ వచ్చి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఆ 5 లక్షలు సరిపోవని చెప్పి బాలరాజు సార్ని అడగడం జరిగింది. మళ్ళీ 10 లక్షలు శాంక్షన్ చేసిండు. అలా ఆ విధంగా రజకులకు మేము అడిగిన ఏమిటంటే ప్రతిదీ సాయం చేసిండు. మరి అదేవిధంగా మాకు రజకులకు ఇంతకుముందు బొగ్గులు దొరకక చాలా ఇబ్బంది పడేటోళ్ళు విస్తృతి చేయడానికి. ఇప్పుడు ఫ్రీ ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి యూనిట్లను టార్గెట్ పెట్టి ఇప్పుడు బొగ్గుల సమస్య లేకుండా చాలా మంచిగా చేసిండు. అదొకటి. ప్రతిదీ ఇప్పుడు ఇక్కడ లేకుండా ఇక్కడ ఎవరికి ఏ బాధ వచ్చినా కూడా నిధులు లేకున్నా కూడా సీఎం గారితో కొట్లాడి అంటే కొట్లాడడం అంటే మా నియోజకవర్గానికి ఈ విధంగా ఉన్న డెవలప్మెంట్ కోసం ప్రతిదీ ఇవ్వడం జరిగింది. ఆయన అలాంటి మంచి పనులు చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ 3వ సారి కూడా ఖచ్చితంగా బాలరాజు సార్ గెలుస్తారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు గెలవరు కాంగ్రెస్ పార్టీ ఎఫెక్ట్ ఉంటుంది, బీజేపీ పార్టీ పుంజుకుంది అని చెప్తున్నారు కదా, వాళ్ళ ఎఫెక్ట్ ఏమి ఉండదంటారా వంశీకృష్ణది కానీ వీళ్ళందరూ? లేదు లేదు, అలా వాళ్ళది వాళ్ళకు కరెక్ట్ లేదు, వాళ్ళ కాన్సెప్షన్ లేదు, వాళ్ళ కరెక్ట్ పొజిషన్ కాదు అది. సార్ ఈరోజు కేసీఆర్ సార్ ఒక గ్రిప్ ఉంది. ఈరోజు కేసీఆర్ సార్ కానీ ఇప్పుడు మంత్రులు కానీ వీళ్ళ ద్వారా జరిగేది ఏంటంటే ప్రతి ఒక్కరిని ఎక్కడ ఏం చేస్తారు, ఎవరు వీళ్ళకు వీళ్ళు ఎవరికైనా అన్యాయం జరిగితే అవతలలో వచ్చే ఛాయిస్ ఉంటుంది. వీళ్ళు ఎవరికి ఏ అన్యాయం జరగకుండా చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం కరెక్ట్ పొజిషన్ ఉన్నప్పుడు అవతల గురించి ఎందుకు ఆలోచన చేస్తాం? కరెక్ట్ లేకపోతే అవతల గురించి ఆలోచన చేస్తాం. వీళ్ళంతా ఇప్పుడు ప్రతిపక్షాలు అనేది కామన్, అది ఏదో చేయాలని చూస్తారు, అలచలు చేయాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ ఏది చేసినా కూడా అంతకాడికే ఉంటుంది. సార్ చేసే పనులు కరెక్ట్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సారే వస్తారు. గతంలో మీకు ఇప్పుడు అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు ఏ ప్రభుత్వం కూడా రజకులకు మేలు చేయలేదా గతంలో? గతంలో అప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడు బకెట్లు అవి వేసిండు, అప్పుడు మేము చిన్నపిల్లలు అప్పుడు చేసిండు. కానీ తర్వాత ఎవరు చేయలేదు. ఈసారి వచ్చినప్పటికల్లా మాకు ఇప్పుడు బీసీ సంఘాలకు మరి రజకులు కానీ కుమ్మరోళ్ళు కానీ మంగళోళ్ళు కానీ వీళ్ళందరికీ ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇండివిజువల్ లోన్ కూడా చెప్తున్నాం. అవి కూడా ఓకే చేసిండు సార్. గతంలో ఎవరు ఏం చేయలేదు.